Right, details to them. Ivala Nutana Parliament to Bhavana Nirmana Panula Shankusthapana Chainunaru Pradhani, Narendra Modi. E. Karikramaniki, Lok Sabha Speaker Om Birla, Kendra Mantrulu, Vivida Party La Netalu, Paludesala, Raya Barlu Saha, Sumaru Renduvandalamandi Atidulu, Hazar Kanunaru. Ika Tribuja Karamlo, Atyanta Katu Ditamina Badrata Saukaryalundela, Nutana Parliament to Nirminchunaru, Lok Sabha Prestata Parimananiki, Mood Retlu, Kotta Bhavanam Vundanundi, Rajasabakuda Visalanga Nirmanam Jaragabotondi, Bhavanam Lopala, Bharatiya Samskruti, Hastakalalu, Vastralu, Vastu Silpala, Vibhinna Sammelanam Yerpatu Chestaru, Kotta Project Desatma Gauravaniki, Jatike, Garva Karanumani, CM KCR Naru, Desa Rajadhanilo, Ilanti Chihnam, Avasar Mantu, Pradhani Modiki, Leka Kudara Saru, KTR. Virtual Dwara, Parliament Senkustapanaku Hazar Autanani Chepparu. CM KCR Ivala Siddipeta Jillalo Paryatinchunnaru, 870 Kotla Vyayamto Chepatina, Palu Abhivruddhi Panulaku, Senkustapanalu, Prarambhotsavalu Cheyanunnaru. Prabhutvam Pratishthatmakanga Nirminchina, Double Bedroom Illalo, Labdidarulato Gruha Pravesam Cheyinchunnaru, Narsapur Sivarlo, Nirminchina, 2461 Double Bedroom Illalo, Modati Desalo, 144 Mandi Labdidarulu, Gruha Pravesam Cheyanunnaru. Antakumundu Bhari, Pailanu Avishkaristaru KCR. Adevidanga, Ponala Sivalalo Nirminchina, Party Karyalayanni Prarambhinchanunnaru. Ika Siddipeta Patanamlo, Muruguniti Suddhikarana Plant, Raitu Vedikala Prarambhamto Patu, Veyi Padakala Hospital, IT Tower Nirmananiki Senkustapana Cheyanunnaru, CM KCR. ఏలూరు పరిధిలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం జగన్కు లేఖ కూడా రాశారు. వింత రోగంతో వందల సంఖ్యలో ప్రజలు అస్వస్థతకు గురవుతున్నారని అన్నారు చంద్రబాబు. అంతుచిక్కని వ్యాధి లక్షణాలతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయని వాటిని తొలగించాలని ప్రభుత్వాన్ని కోరారు. తాగునీటిలో సీసం నికెల్ ఉన్నాయనే సమాచారంతో ప్రజలు భయపడుతున్నారన్నారు. ఏలూరులో ప్రతి ఒక్కరికి ఎలక్ట్రానిక్ హెల్త్ కార్డులు అందజేయాలని సూచించారు. తక్షణమే బాధితుల కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు చంద్రబాబు. కేంద్రం ఇచ్చే నిధులతో ఏపీలో సీఎం జగన్ ప్రభుత్వం తమ సొంతానికి ప్రచారం చేసుకుంటోందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. రాయలసీమ పర్యటనలో భాగంగా హిందూపురంలో పర్యటించారాయన. నిధులు ఇచ్చేది తామైతే ప్రచారం వాళ్ల వంతైందని విమర్శించారు. రాయలసీమకు తాగు సాగు నికర జలాలు ఇవ్వాల్సిందేనన్న సోము వీర్రాజు ఈ అంశంపై చర్చ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తనపై వచ్చిన భూ కబ్జా ఆరోపణలను కొట్టిపారేశారు మంత్రి మల్లారెడ్డి. తాను ఎవరి భూములను కబ్జా చేయలేదన్న మంత్రి శ్యామల ఎవరో తనకు తెలియదన్నారు. ఇప్పటికే తనకు చాలా భూమి ఉందన్నారు. తాము కాలేజీలు హాస్పిటల్స్ నడిపే వాళ్లమే తప్ప కబ్జా కోరులం కాదన్నారు మల్లారెడ్డి. ఎలాంటి విచారణకైనా సిద్ధమని చెప్పారు. తనను చంపేందుకు మంత్రి మల్లారెడ్డి అనుచరులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది శ్యామల అనే మహిళ. తమ సంతకాలు ఫోర్జరీ చేసి భూమిని కబ్జా చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఆమె ఆరోపణలను తోసిపుచ్చారు మంత్రి మల్లారెడ్డి. కొత్త టీపీసీసీ చీఫ్ ఎంపికపై ఇన్ఛార్జ్ ఠాగూర్ కసరత్తు చేస్తున్నారు. నూతన సారథి వచ్చే వరకు వృత్తం కొనసాగుతారని ఆయన స్పష్టం చేశారు. కొత్త పీసీసీ చీఫ్ పై కోర్ కమిటీ సమావేశంలో నేతల వ్యక్తిగత అభిప్రాయాలు తీసుకుంటామన్నారు. డీసీసీ మాజీ మంత్రులు సీనియర్ నాయకులతోనూ మాట్లాడతామన్నారు ఆయన. సమస్యలన్నీ అధిగమించి అధికారంలోకి వచ్చేలా కాంగ్రెస్ ను బలోపేతం చేస్తామన్నారు ఠాగూర్. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో తాను పోటీ చేయడం లేదన్నారు మాజీ మంత్రి జానారెడ్డి. తన కుమారుడు పోటీ చేస్తాడని వెల్లడించారు. గాంధీభవన్లో ఆయన పార్టీ సీనియర్ నేతలతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు. రెండేళ్ల కోసం తాను పోటీ చేసి ఏం లాభమన్నారు జానారెడ్డి. ఎన్నికల్లో మళ్లీ పోటీ చేయనని గతంలోనే చెప్పానని రాహుల్ వచ్చి చెప్పినా తన నిర్ణయం మారదని స్పష్టం చేశారు. ఇక పార్టీ మారుతానని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు ఆయన. కాంగ్రెస్ ను విడిచి వెళ్లాల్సిన అవసరం తనకు లేదని వ్యాఖ్యానించారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ నేతలు కృత్రిమ ఉద్యమం చేశారని ఆరోపించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. నూతన సాగు చట్టాలను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో సీఎం కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయనకు ఎన్నికలప్పుడే రైతు బంధు పథకం గుర్తుకొస్తుందని రైతులపై ముఖ్యమంత్రిది కపట ప్రేమని విమర్శించారు.
మాయదారి రోగం ఏలూరును పట్టి పీడిస్తోంది. వింత వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటికే దాదాపు 600 మంది అస్వస్థతకు గురయ్యారు. ఇప్పటి వరకు హాస్పిటల్ నుంచి 544 మంది డిశ్చార్జ్ కాగా విజయవాడ, గుంటూరు హాస్పిటల్స్ కు మరికొందరిని తరలించారు. ఏలూరులో అంతు చిక్కని వ్యాధి లక్షణాలకు సంబంధించి పరీక్షలు చేస్తున్నామన్నారు సీసీఎంబీ నిపుణులు. ఖచ్చితమైన నిర్ధారణకు కొంత సమయం పడుతుందని చెప్పారు. ఏలూరులో పరిస్థితిపై వైద్యాధికారులతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బాధితులు త్వరగా కోలుకుంటున్నారని సీఎంకు వివరించారు వైద్యుల బృందం. అస్వస్థతకు కారణాలు త్వరగా తెలుసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. హైదరాబాద్ లో 64 దేశాల ప్రతినిధుల బృందం పర్యటించింది. వ్యాక్సిన్ పురోగతి గురించి తెలుసుకునేందుకు విదేశీ రాయబారులు హైదరాబాద్కు వచ్చారు. వారంతా భారత్ బయోటెక్ ఫార్మసీ సంస్థను విజిట్ చేశారు. భారత్ బయోటెక్ తో పాటు బయోలాజికల్ ఈ లిమిటెడ్ ను కూడా సందర్శించారు. ఇక భారత్ అభివృద్ది చేస్తున్న కోవిడ్ టీకాలపై విదేశీ ప్రతినిధులు స్పందించారు. ఇండియా సాధించిన పురోగతి చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని అన్నారు. ప్రపంచ దేశాల కోసం భారత్ పనిచేస్తోందని ప్రశంసించారు. తెలంగాణలోని ఫార్మా ఇండస్ట్రీస్ అభివృద్ది, పెట్టుబడుల అవకాశాలపై విదేశీ రాయబారులకు సీఎస్ సోమేష్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 618 కేసులు నమోదయ్యాయి. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 873,457 చేరింది. ఇప్పటి వరకు వైరస్ బారిన పడి 7,045 మంది మరణించారు. గడిచిన 24 గంటల్లో 785 మంది కోలుకోగా మొత్తం 861,153 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో కోవిడ్ కేసులు 2,75,000 చేరాయి. కొత్తగా 596 కేసులు నమోదవగా ముగ్గురు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాలు 1,470 చేరాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 7,661 ఉండగా 266,000 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఫైజర్ వ్యాక్సిన్ ను దిగుమతి చేసుకునేందుకు భారత్ సన్నాహాలు చేస్తోంది. అందుకు తగ్గ ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఫైజర్ వ్యాక్సిన్ ను -70 డిగ్రీల సెల్సియస్ వాతావరణంలో నిల్వ చేయాల్సి ఉంటుంది. దీంతో అందుకు తగిన శీతల కంటైనర్స్, ఫైజర్ వ్యాక్సిన్ డోసులను స్టోర్ చేసే శీతల ల్యాబ్ల ఏర్పాటుకు కేంద్రం యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది. ఫైజర్ వ్యాక్సిన్ ను డిసెంబర్ 2న బ్రిటన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 2వ వారం నుండి అక్కడి ప్రజలకు వ్యాక్సిన్ కూడా ఇస్తోంది. ఇప్పటి వరకు ఈ వ్యాక్సిన్ కు అనుమతి ఇచ్చిన ఏకైక దేశం బ్రిటన్ మాత్రమే. కోవాక్సిన్ ట్రయల్ రన్ వాలంటీర్లుగా విజయవాడ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ దంపతులు చేరారు. తొలి ట్రయల్స్ లో ఎమ్మెల్యే రామ్మోహన్, ఆయన భార్య అనురాధ టీకా వేయించుకున్నారు. టీకా వేయించుకున్నాక అంతా బాగానే ఉందని వారు తెలిపారు. 2వ ట్రయల్ జనవరి 4న తీసుకోనున్నామన్నారు రామ్మోహన్ దంపతులు. రైట్, ఇక ఏపీలో ఈ నెల 21 నుంచి జూన్ వరకు భూముల రీసర్వే కొనసాగుతుందని రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉషారాణి తెలిపారు. లేటెస్ట్ టెక్నాలజీతో ఏ తేడా రాకుండా జగ్గయ్యపేట మండలం తక్కిలపాడు నుంచి సర్వేను ప్రారంభిస్తామన్నారు. ఫారెస్ట్ భూములు మినహా అన్ని రకాల భూములను రీసర్వే చేస్తామన్నారు. ఇక ప్రతి మండలంలో ఓ మొబైల్ వ్యాన్ ఉంటుందని, సర్వేలో తేడా వస్తే అక్కడ ఫిర్యాదు చేయొచ్చన్నారు. ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ ఇరిగేషన్ కాన్ఫరెన్స్ ఈసారి విశాఖలో జరుగుతుందన్నారు ఏపీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ఇండియాలో 57 ఏళ్ల తరువాత విశాఖ వేదికగా ఈ కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నామని తెలిపారు ఆయన. ఇరిగేషన్ రంగంలో తీసుకొస్తున్న మార్పులపై చర్చిస్తామన్నారు మంత్రి. కాన్ఫరెన్స్ కోసం 73 దేశాల నుండి ప్రతినిధులు హాజరు కాబోతున్నారని చెప్పారు అనిల్. మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో పోక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. నిందితుడు ప్రభాకర్ కి 20 ఏళ్ల జైలు శిక్ష, 2,000 రూపాయల జరిమానా విధించింది. 2017లో ట్యూషన్ కొచ్చిన బాలికపై ప్రభాకర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో లాలాగూడ పోలీస్ స్టేషన్లో బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.
Visaka Yenyedi Junction Lo Agni Pramadam Jarigindi Hatatuga Mantalu Ravadam To Karu Dagdamaindi Anduloni Prayanikulu Surakshitanga Baitapadaru Karulo Unnatundi Okkasariga Mantalu Chelaregadam To Sthanikulu Bhayandolanaku Gurayaru ఈ ప్రమాదంతో ఎన్ఏడి జంక్షన్ లో ట్రాఫిక్ జామ్ అయింది. అనంతపురం జిల్లాలో పోలీసులకు సైబర్ కేటగాళ్లు తలనొప్పిగా మారారు. పోలీస్ అధికారుల పేరుతో ఫేస్బుక్ ఖాతాలు రూపొందించి వసూళ్లకు పాల్పడుతున్నారు. ఫేస్బుక్ ఖాతాలో ఎవరికి ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు Follows తెలుసుకుంటున్న కన్నింగ్లు వారి పేరుతో నకిలీ అకౌంట్ క్రియేట్ చేస్తున్నారు జిల్లాలో బాగా ఫాలోయింగ్ ఉన్న దిశ డీఎస్పీ ఆర్ల శ్రీనివాసుల పేరుతో నకిలీ ఫేస్‌బుక్ సృష్టించారు అందులో తనకు పైసలు కావాలని మెసేజ్ పెడుతున్నారు ఈ విషయాన్ని కొందరు డీఎస్పీ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన సైబర్ పోలీసులను ఆశ్రయించారు సైబర్ నేరగాళ్లు తన పేరుతో డబ్బులు అడుగుతున్నట్లు తెలిసిందని ఎవరు మోసపోవద్దని అప్రమత్తం చేశారు Nagar Karnool Jilla Nallamala Forest lo pedda puli sancharam kalakalam reptondi Farahabad prantamlo forest adhikarulaku kanipinchindi puli pedda peddaga gandistu viharistondi puli sancharistunna drushyalanu record chesaru adhikarulu puli sancharamto atavi pranta samipa prajalu bhayandolanaku gurautunnaru ఉల్లి నిల్వలపై తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు విధించింది రాష్ట్రంలో ఉల్లి ధరలు పెరుగుతూ ఉండడంతో ప్రత్యేక చర్యలకు ఉపక్రమించింది ధరలను నియంత్రించేందుకు మార్కెట్లో వ్యాపారుల వద్ద నిల్వలపై ఆంక్షలు విధించింది హోల్సేల్ వ్యాపారులు 250 క్వింటాలు రిటైల్ వ్యాపారులు 20 క్వింటాల వరకు సరుకు నిల్వ చేసుకునేందుకు అనుమతించింది Nellore Jillalo Kodi Pandala Stavaralapai Police Dadulu Chesaru Talapalem Kota Adivi Grama Sivalalo Kodi Pandalu Nirvahistunna 10 Mandini Arrest Chesaru 27 Bikelu 10 Kodlu 10 Cellphonelu 40,000ku Paiga Nagadu Swadhinam Chesukunnaru Nellore Rural Policelu Kendra Cabinet Kilaka Amshalaku Amodam Telipindi Atmanirbhar Bharatlo Bhaganga Nirudyogulaku Upadhi Kalpinche Lakshyamto ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజనను రూపొందించారు దీనికి కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంతేకాదు ఈ ఆర్థిక సంవత్సరానికి 1584 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయాలని నిర్ణయించింది ప్రస్తుతం తీసుకొస్తున్న పథకంతో నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురుస్తున్నాయి ఎటువంటి లైసెన్స్ ఫీజు వసూలు చేయకుండా పబ్లిక్ వైఫై నెట్వర్క్లను ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది కేబినెట్ పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య అనారోగ్యానికి గురయ్యారు శ్వాస సంబంధ సమస్య తలెత్తడంతో ఆయన్ను కోల్కతాలోని వుడ్లాండ్ హాస్పిటల్కి తరలించారు ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు బుద్ధదేవ్ బెంగాల్ సీఎంగా రెండుసార్లు పనిచేశారు కాగా గత కొంతకాలంగా ఆయన గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించి వైద్య చికిత్సలను అందించేందుకు హాస్పిటల్ యాజమాన్యం ఓ కమిటీని ఏర్పాటు చేసింది Rajasthan Stanika Samstala Ennikallo Adhikara Congress Party ki Eduru Debba Tagilindi. 21 Jillalo Jarigina Panchayati Jilla Parishat Ennikallo Pratipaksha BJP Adhika Sthanalanu Gelichukundi. Motam 4371 Panchayatilaku Ennikalu Jarigite 1835 Seatlalo Vijayam Sadinchindi. Congress Party Kevalam 1718 Seatlaku Parimitamaindi. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళనలను తీవ్రతరం చేశారు కేంద్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను ముక్త కంఠంతో తిరస్కరిస్తున్నట్లు రైతు సంఘాలు స్పష్టం చేశాయి నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని మరోమారు స్పష్టం చేశారు రైతులు కేంద్రం దిగిరాకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఇందులో భాగంగా డిసెంబర్ 12న ఢిల్లీ జైపూర్ ఢిల్లీ ఆగ్రా జాతీయ రహదారుల దిగ్బంధనం చేపడతామన్నారు రైతులు అదేవిధంగా దేశవ్యాప్తంగా టోల్ ప్లాజాల వద్ద ఆందోళన చేస్తామన్నారు 12 తర్వాత బీజేపీ నాయకులను ఘోరావు చేయడంతో పాటు 14న దేశవ్యాప్త ఆందోళనలు చేపడతామన్నారు అన్నదాతలు
చెట్టినాడు గ్రూప్ ఆఫ్ కంపెనీలపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. 100 టీమ్స్తో సోదాలు కొనసాగుతున్నాయి. చెన్నై, హైదరాబాద్, ముంబైలతో పాటు 40 దేశాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు ఐటీ అధికారులు. మరోవైపు చెట్టినాడు గ్రూపుపై చెన్నైలో సీబీఐ కేసు నమోదైంది. ఆ సంస్థ చైర్మన్ ముత్తయ్య నివాసంతో పాటు బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారు.